పీండ్రా పీండి ఊరు మీ అమ్మ కడుపులు మాడ దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్, సారీ సార్, మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి పరిచయపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ల ఆడిన గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. ఉంటానికి అడుగుతున్నాడు కానీ బొరలేదు వీడికి. మెడల్ పడివేస్తున్నాడేంట్రా బాబు? పోన్లే, పడివని మనకు తెలుసుకుని ఇది తెల్ల కదా. ఏరా, ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తాం. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు, బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5-స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు, రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా, అలా కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్ట్ నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. వీడేంటి కోర్టులో కదా ఉండాలి. ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు, మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా, నెల జీతం నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తికి డాన్స్ చేయి. జాగా సరిపోదు. అయితే బయటకి డాన్స్ చేయి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగుల? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000. మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ కూడా నుంచి తెచ్చావరా నువ్వురా? నెంబరు 20 సార్. తప్పకండి తప్పకండి తప్పకండి. రండి సార్, రండి సార్. అసలు జరుగుతుంది ఏంటంటే, అక్కర్లేదు మ్యాటర్, వీడు ఆల్రెడీ నేను మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే, ఎంతమంది ఉంటారు సార్? 1,000 మంది ఉంటారు. 1,000 × 25,000 2,50,000. రే, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1 తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. ఒప్ప కూడిపోయాడు, ఇంక లేగడం. ఆర్ యు హ్యాపీ? గుడ్ మార్నింగ్. సరే, పొద్దునే కళ్ళు తెరవగానే దేవుడు ఉండడు, దెయ్యం ఉండదు, నువ్వు ఉంటావు. ఏంటి పొద్దున వచ్చా చెప్పు. మీకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్? పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనతో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్ సార్. బా,